షర్మిల గారికి సంబంధించి ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టారు ఎందుకు పెట్టారు ఎవరికి అర్థం కాలా పార్టీ మూసేసుకుని వెళ్ళిపోయారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శలు చేశారు అక్కడికి వెళ్ళిన తర్వాత పెట్టి పార్టీ పెట్టిన తర్వాత అక్కడ కూడా క్రెడిబిలిటీ లేదు ఆవిడకని ఒక విమర్శలు చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తుందంటున్నారు మీరు షర్మిల గారికి ఇచ్చే సూచన ఏంటి ఇప్పుడు ఉన్న పరిణామాల్లో రాజశేఖర రెడ్డికి ప్రధాన సలహాదారుగా ఉన్నాం మీరు షర్మిల గారు ఏం చేస్తే అధికారం దిశగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ పాలసీలని తూచా తప్పకుండా అమలు చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది శర్మిళ గారికి నేను ఇచ్చే సలహా మనసా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రోగ్రామ్స్ అన్నిటినీ మనం ఇంప్లిమెంట్ చేసి మన వ్యక్తిగత విషయాల కంటే కూడా పార్టీ విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్లోకి తీసుకెళ్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది దేశమంతా రాబోతుంది రే రెండు వేల ఇరవై తొమ్మిదిలో చెప్పాను కదా నేను నా చొక్క సహా పని చేస్తాను ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్లో వలసలు అనేవి మిగిలిన పార్టీలకు వెళ్తున్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు ఎక్కువ మంది వాళ్ళు మళ్ళీ తిరిగి మీ పార్టీలోకి రావడానికి వాళ్ళు అంత పెద్ద మొక్కు చూపట్లేదు వాళ్ళు రప్పించడానికి ఏం చేస్తే బాగుంటున్నారు ఇది పార్టీ అంతర్గతమైన ఇది నీతో డిస్కస్ చేసే ఇష్యూ కాదు దీన్ని నేను డిస్కస్ చేయాల్సిన ఫార్మ్స్లో డిస్కస్ చేస్తున్నాను ఆల్రెడీ చేస్తున్నాను సక్సెస్ఫుల్ టచ్లో డెఫినెట్గా ఉంటారు లేకుండా ఎట్లా ఉంటారు ఇప్పుడు రేపు చూడు నీకు ఏమేమి వస్తాయో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వరకు తిరుగులేని నాయకుడు ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వర్గం లోకేష్ బాబు గారి వర్గం రెండు వర్గాలు ఆల్రెడీ బయటకు వచ్చేస్తూ ఉన్నాయి లోకేష్ బాబు నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు అంగీకరిస్తారా ఎంతవరకు అంగీకరిస్తారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత చంద్రబాబు నాయుడు గారు అని ఆయన తిరుగులేని లీడరు టీడీపీ మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది పొలిట్ బ్యూరో మీటింగ్ జరగవచ్చు బిస్కెట్లు టీలు తినొచ్చు వాళ్ళు అభిప్రాయాలు ఈ అభిప్రాయాలని మీడియాలో లీక్లు ఇవ్వచ్చు వేరే విషయం బట్ అది ఆయన ప్రైవేట్ ప్రాపర్టీ ప్రాక్టికల్గా అట్లా జరిగింది తొంభై తొమ్మిది తర్వాత మొన్నటి వరకు అట్లాగే ఉంది ఇప్పుడు కొత్తగా జరుగుతున్న పరిణామం కొంతమంది మంత్రులు మొహాలు కూడా చంద్రబాబు గారికి తెలియదు అని ఆయన మంత్రివర్గంలో మొహాలు తెలియదు అని కాదు అంత పెద్ద సా అంత పెద్ద సాన్నిహ్యం లేని వాళ్ళు కూడా మంత్రులు అయ్యారు అని ఇప్పుడు ఇందులో మళ్ళీ ఇంకొక కొత్త పార్ట్నర్ ఒక ఆయన వచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక పార్ట్నర్ వచ్చారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి నెంబర్ టూ కింద ఉండటానికి ఆయన మనస్ఫూర్తిగా మనసాయ మనసాయి వాచకర్పణ థ్యాంక్స్ టు జగన్ బాబు జగన్ బాబు అనే అతను తనకి వ్యతిరేకంగా తనని ఎలా ఓడించగలడో ఆయన పడినంత వ్యూహం చాలా కష్టం తన తను ఓడించుకోవాలి తను తను ఓడించుకోవడానికి అంతమందిని కలపగలిగిన కాపుని కమ్మాసిని కలిపాడు ప్రభుత్వం ఐఏఎస్ని జీవల్ని కలిపాడు ఒక రకంగా కాదు వయస్సుల్ని బ్రాహ్మల్ని కలిపాడు రాజుల్ని కాపుల్ని కలిపాడు అదే అది అసలు అనితర సాధ్యం అత ఆయన ఒక్కడే మామూలుగా చేయగలిగాడు అది అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నైపుణ్యం మనం చూసాం ఇప్పుడు ఆల్రెడీ మంత్రివర్గంలోనే రెండు వర్గాలు ఉన్నాయంటున్నారు చంద్రబాబు నాయుడు గారి వర్గం మన లోకేష్ బాబు గారి వర్గం సరే నాకేం వాళ్ళ తండ్రి కొడుకుల మధ్యలో వైరుధ్యం రావాలని లేకపోతే నాకు వచ్చేది ఏమీ లేదు అందులో పవన్ కళ్యాణ్ గారు అనేవాడు రేపు లోకేష్ గారికి కూడా నెంబర్ టూ కింద ఉంటాడా ఆయన ఒప్పుకుంటాడా ఆయన సామాజిక వర్గం ఒప్పుకుంటుందా ఆయన రాజకీయ సిద్ధాంతాలు ఒప్పుకుంటాయా తర్వాత చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఎన్ని రోజులు ఉంటారు వాళ్ళు ఏమీ వాళ్ళు కొత్తగా కలవలేదు కొత్తగా విడిపోవటం లేదు వాళ్ళు వాళ్ళు రేపటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంత పెద్ద ఉద్యమం నడిపాడండి మా కాంగ్రెస్ వాళ్ళందరూ నేను తప్ప అందరూ వెళ్ళారు ఢిల్లీలో ధర్మ పోరాట నాడు చాలా పెద్ద గంభీరమైన బ్యానరు గంభీరమైన ఇది నల్ల దుస్తులు వేసుకొని నలభై ఎనిమిది గంటలు ఢిల్లీలో సోనియా గాంధీ గారు తప్ప కాంగ్రెస్ లీడర్స్ అందరూ మన్మోహన్ సింగ్ రాహుల్ గాంధీ అందరూ వెళ్ళారు అంత పెద్ద దేశం నడిపాడు పవన్ కళ్యాణ్ అని అనుకుంటున్నారు నేనేమంటలేదు మధ్యలో నాయకు వచ్చిందేముంది పవన్ కళ్యాణ్ పవన్ ఇప్పుడు ఇప్పుడు దాకా నువ్వు చెప్పావు కదా నా నీ మాటలన్నీ నా నోట్లో పెట్టావు కదా తీసుకొని వచ్చి ప్రజలు ఇట్లా అనుకుంటున్నారు కదా అట్లా అనుకుంటున్నారు కదా అని ఇది కూడా ప్రజలు అనుకుంటున్నారు నేను వింటున్నాను ఖచ్చితంగా వింటున్నాను రేపు పవన్ కళ్యాణ్ గారు ఆయన సామాజిక వర్గం చంద్రబాబు వరకు ఒప్పుకుంటారు కానీ లోకేష్ గారి నాయకత్వాన్ని కూడా అంగీకరిస్తారా అప్పుడు పరిస్థితి ఏంటి ఎప్పుడైనా రావచ్చు ఏముంది అదేమి దాంట్లో ఎప్పుడు ఎప్పుడు రాకూడదు నాకు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు రాకూడదు అని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను బలపడటానికి నా పార్టీ రావడానికి ఈ టైం సరిపోదు ఐ నీడ్ ఫుల్ ఫైవ్ ఇయర్స్ మళ్ళీ చంద్రబాబు నాయుడు బీజేపీ ఇప్పటికి ఆరుసార్లు కలిసి ఆరుసార్లు విడిపోయారు వాళ్ళు నితీష్ కుమార్ రికార్డా చంద్రబాబు గారి రికార్డా అనేది ప్రశ్న ఈ కలవటాలు విడిపోవటాల్లో వాళ్ళు మన ప్రపంచ రికార్డు ఎవరు స్థాపిస్తారు అనేది చూడ మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా ఏం చంద్రబాబు నాయుడు టీడీపీ బీజేపీని కాదని కాంగ్రెస్కి వస్తా అంటే మీకు కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పుకుంటుందో ఒప్పుకోదా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఒప్పుకునే అవకాశం ఉంది నేను కరెక్ట్ అన్నట్టు మీరు అలా చెప్తున్నారు కలిసిపోయింది వాళ్ళకి శాశ్వతం అంటే శాశ్వతం కాదన్నా అంతేగాని ఇప్పుడు రాజకీయ పరిణామాల్లో సిద్ధాంతాలు నేను ఇందాక కూడా చెప్పాను సిద్ధాంత అందరం వదిలేసాం దాంట్లో నేను ఆర్థిక సిద్ధాంతాలే నీకు ఎగ్జాంపుల్ చెప్పాను ఏ ఏది ప్రజలకు ఉపయోగపడే ఫ్రీ పవర్కే మాంది ఈ రోజున సోనియా గాంధీ గారు ఆరు హామీల పథకాలు ఆవిడ రిలీజ్ చేశారు కాంగ్రెస్ ఇరవై తొమ్మిదిలో దేశంలో అధికారంలోకి వస్తుంది అదే వేవ్ ఇక్కడికి నప్పించడానికి మీరు ఏ రకమైన పాత్ర పోషించబోతున్నారు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి టైంలో లో ఏదైతే యాక్టివ్ గా ఉన్నారో అవుతారా డెఫినెట్ గా అవుతాను డెఫినెట్ గా అవుతాను దాని గురించి నా యొక్క సర్వశక్తులు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఉపయోగిస్తాను పార్టీ నాకు ఏ రోల్ ఇస్తే ఆ రోజు పార్టీ ఇచ్చిన రోల్లోనే మామూలుగా నేను పనిచేస్తాను జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మళ్ళీ అది నా శక్తికి మించిన పని దానికి వేరే లెవెల్లో వేరే రకంగా చేయాలి నేను దాంట్లో ఆ ఆలోచన మా హైకమాండ్కి ఉందో లేదో నేను ఇంకా వాళ్ళతో మాట్లాడలేదు నేను మాట్లాడకుండా ఆ విషయం నేనేం కామెంట్ చేయలేను వాళ్ళకి ఐడియా ఉంటే వాళ్ళు నన్ను ఏమన్నా పాత్ర అందులో పోషించమంటే డెఫినెట్గా నాకు తెలియదు నేను ఈ సబ్జెక్ట్ మా హైకమాండ్ మాట్లాడలేదు